అమ్మగారి మనసు ఎంత బాగా తెలుసుకున్నారా ఇది కలకట్టా బ్రాంచ్ నుంచి వచ్చిందండి హలో ఎవరు ఆ నేనే అర్జెంట్ గానే ఏమిటి అమ్మాయికి ఏమిటి ఏమిటో చెప్పరాదు వస్తాను ఆ వస్తున్నా వెంటనే బయలుదేరుతాను అమ్మాయి గారికి ఏమిటండి ఏమిటో చెప్తేగా సరే మీరు ఫైల్స్ ఇంటికి పంపించండి వస్తాను చెప్పాను అమ్మాయి గారు ఒకసారి తుమ్మారు ఒకసారి అంటారేంటండి మూడు సార్లు తుమ్మిందని చెప్తే చెప్తే మూడు సార్లు తుమ్మారు అమ్మాయి గారు మూడు సార్లు తుమ్మడం అంటే సామాన్య విషయం కాదు మా ఆయుర్వేదంలో చూడండి నవ్వేస్ వెళ్ళటానికి కాదు మిమ్మల్ని పిలిచింది ఇక్కడికి పాపను బాగా పరీక్షించి మంచి మందు రాసిచ్చి వెళ్ళండి డాక్టర్ రేపు పాపకి పుట్టినరోజు మీరేం చేస్తారో ఏం అందిస్తారో నాకు తెలియదు రేపటికల్లా ఆరోగ్యంగా ఉంటారు అంతే డాక్టర్ లక్ష్మి ఓహో వచ్చారా బాగుందండి అమ్మాయి దృష్టి ఉందని చెప్తే తీరిగ్గా ఇప్పుడు వస్తున్నారా జబ్బు అమ్మాయి కాదు అమ్మకి అతి ప్రేమ అతి గారా ఏం చేద్దాం డాక్టర్ ఏముంది సింపుల్ ఏదో ఆవిడ తృప్తి కోసం మంది ఇవ్వాలి గనక సింపుల్ గా తేనె రాసిద్దాం మీకేం తెలియదు మీరు ఊరుకోండి చూడండి ఈ మందు తెప్పించి గంటకో స్పూన్ చొప్పున అమ్మాయికి ఇప్పించండి సాయంత్రానికల్లా అమ్మాయి ఫస్ట్ క్లాస్ పంపుతుంది సాయంత్రానికల్లా బాగా పోతుందండి మీకేం పర్వాలేదు సాయంత్రానికల్లా అమ్మాయి ఒక్క తుమ్మన్న తుమ్మదు అదే గుర్తు సరేనా ఏదైనా అవసరం అయితే మీరు ఇంట్లోనే ఉంటారా వెళ్ళొస్తాం చాలా థ్యాంక్స్ అండి అమ్మగారు నేను ఇంట్లోనే ఉంటానండి వెళ్ళొస్తానండి అలాగే రమణ అమ్మా కారు అర్జెంట్ గా వెళ్ళి ఈ మందు తీసుకురా ఇక్కడ ఉన్నట్టు రావాలి అలాగేనమ్మా అరే గోపి అమ్మాయి కంత అనారోగ్యంగా ఉంటే నువ్వు ఇక్కడ ముక్కు పిలుస్తూ నుంచున్నావా నువ్వు ఇలా రంప పెట్టుకుని ఇల్లంతా తిరగబట్టే పాప కూడా వచ్చింది నువ్వు ముందు బయటకు వెళ్ళొచ్చు పెళ్లి బాబు నువ్వు కూడా వెళ్ళు ఆ రంప నీకు మాత్రం లేదు కదా వెళ్ళు లక్ష్మి నిన్ను చూస్తే జాలేస్తు ఎందుకు ఇంత పిచ్చి ప్రేమ ఎంత దూరం వెళ్తుందో నిన్నేం చేస్తుందోనని ఏమీ పర్వాలేదు నా తల్లి కోసం నేనేమైనా నాకు చింత లేదు రమణా రమణా అమ్మా మేము బజారు వెళ్ళొస్తాము పాపని కాసేపు పార్క్ తీసుకువెళ్ళి పార్క్ అవునండి డాక్టర్ అమ్మే చెప్పింది సాయంత్రం పూట పిల్లల్ని కాసేపు బయటికి తీసుకెళ్ళంట అయితే బజార్కే తీసుకెళ్ళొచ్చుగా ఏది బజార్కా బలేవర్లండి బజార్కి తీసుకెళ్తే పది మంది కళ్ళు నా తల్లి మీద పడి దిష్టి తగ్గటానిక రావన్నా నువ్వు పార్కే తీసుకెళ్ళు ఇదిగో రావన్నా జనం లేని చోటకి తీసుకువెళ్ళి పాపను ఆడించు ఒకవేళ అమ్మాయి గారు తుమ్మినా దగ్గినా ఈ విక్స ముక్కుకి గొంతుకి రాసి ఈ స్వెటర్ వేసి ఈ మఫ్లర్ చుట్టి వెంటనే ఇంటికి తీసుకొచ్చేసాయి ఆ మర్చిపోయాను గోపిని కూడా తీసుకువెళ్తామేమో వాడికి ఇంకా రొంప తగ్గినట్లేదు తీసుకోలేకే అలాగేనమ్మ ఏమండి బయలుదేరుతావా ఏమండి ఏమండి ఆడుకుందాం చూడండి అమ్మాయి గారు వాళ్ళందరూ అక్కడ ఆడుకుంటున్నారు మనం అవతలకి ఆడుకుందామా చూడండి అమ్మాయి గారు మనం ఇక్కడ ఆడుకుందామా ఏం ఆట ఆడుకుందాం దొంగ ఆడుకుందామా మీరు దొంగ నేను ఎవరు పట్టుకుంటారు రండి
अम्मागार चूसरा चूड़ेरम्मा चली गई अम्मा आरोग्यम मत मशि असल चूदा पदी पार्क जन लेन पदों चुदा रावना राधा रावना ఓ ముసలాయన రెండేళ్ల పాపం తీసుకుని ఇలా వచ్చాడు నీకేమన్నా కనిపించాడా ఓ ముసలాయనానో పాపన్నా ఏమో బాబు పాప సంగతి తెలవదు గానీ ఓ ముసలాయన అది కొద్దిగా అక్కడ కారు కింద పడ్డాడు కారు కింద పడ్డాడా ఆయన చేతిలో పాపం ఉందా లేదు బాబు పాప ఏమో ఆయన ఆసుపత్రికి చూడండి బాబు పదండి मन मनुष्य अम्मा फोटो राव गर धैर्य का उम्मा सेफ गाने అందులో అనుమానం లేదు ఇక వెతికి కనిపెట్టడం అది మీ చేతుల్లో ఉంది ఇన్స్పెక్టర్ గారు మా సర్వశక్తులా ప్రయత్నిస్తాం సక్సెస్ అవుతామనే నమ్మకం మా గట్టిగా ఉంది నా నమ్మకం ఒకటేనండి ఆ మాతృప్రేమని చూశారు ఆ చిరంజీవి ఎక్కడున్నా పట్టి లాక్కొస్తుంది తప్పదు అదే భగవంతం గారు విపరీతమైన ఆ వెర్రి ప్రేమే ఈ విపత్తు తెచ్చింది అది ఆ అమ్మాయిని తెస్తుందో లేక ఆ తల్లిని రావు ఏంటండి ఆ మాటలు ఇన్స్పెక్టర్ గారు మీకు తెలియదు अम्मा दोरकपोते अभी दक रावर धैर्य का उड़ी दौरानी मेन चुस्ता इंस्पेक्टर गन की सारी तल अवकाश
ఆమె ఇంటి దయ్యదేక ఆ అదృష్టం లేదని తనకు తెలుసు అదే దాని బాధ నా భయం ఇంతకంటే నేనేమీ చెప్పలేను ఇది చేతులు కావించట్లేదు నో 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 రావు గారు మీరే ఇలా అయితే ఎలా రెండు రోజుల్లో మీకు మీ అమ్మాయిని అప్పచెప్పే బాధ్యత మాది సరేనా